పట్టించడం జరుగుతుంది. ఇన్నాళ్ళు పని పాట లేకుండా తిరిగామని ఇప్పుడు పాటతో పాటు పని కూడా కల్పించారా మాస్టారు? నిన్నటి వరకు మేము నిరుద్యోగులం. ఈ రోజు నుంచి మిమ్మల్ని చంపిన ఆ పురుషోత్తమరావుని చంపడమే మాకు ఉద్యోగం. తిలక్, ఆవేశపడకు తిలక్. మాస్టారు మనల్ని చేయమంది ఉద్యోగం కాదు ఉద్యమం. మనందరి చేత దిద్దించింది కక్షలు కార్పణ్యాలు కావు అక్షరాలు. ఆయన కోరుకుంది రక్తపాతం కాదు రామరాజ్యం. మాస్టారు మనతో ఏం చెప్పారు? భారతీయుల్ని బానిసలుగా చూసే బ్రిటిష్ వాళ్లను దేశం నుండి వెళ్లిపోమని గాంధీ గారు పిలుపునిచ్చారు. ఆ ఉద్యమానికి ఆయన ఇచ్చిన నినాదం క్విట్ ఇండియా. ప్రశ్న పత్రాలు రాసిన చేతులతో సమాజాన్ని ప్రక్షాళనం చేయడమే క్విట్ ఇండియా. ఇంకొద్ది క్షణాల్లో క్విట్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో చివరి ఘట్టంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. క్విట్ ఇండియా, క్విట్ ఇండియా, క్విట్ ఇండియా. పొండిరా పొండిరా ఇండియా విడిచిపొండిర్రో. కొండ కోన గుట్టలెక్కి సాగరాలు దాటిపొండిర్రో. తెల్లదొరల పోరు దాటి తెచ్చుకున్న స్వరాజ్యాన్ని నల్ల దొరల్లార మీరు నరకం చేస్తున్నారు. పొండి మళ్ళింకా మడి తిట్టె మక్కలిరుగురు. పొండిరా 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 ఇండియా విడిచిపొండిరా. ఆయ్ కొండ కోన గుట్టలెక్కి సాగరాలు దాటిపొండిరు. ఇది నీ హాస్పిటల్ కాదు, పోలీస్ స్టేషన్. వాళ్ళని ఏ నేరానికి అరెస్ట్ చేశారు? ప్రభుత్వం నిర్వహిస్తున్న క్విట్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని భగ్నం చేశారు. మంత్రుల్ని, వీఐపీల్ని బాంబులతో చంపాలని ప్రయత్నించారు. అబద్ధం.
మేమంతా అక్కడికి గాంధీవాదంతో మా నిరసన తెలియజేయాలొచ్చాం. గాంధీ గారు బతుకుంటే ఆయన కూడా సంకెళ్ళేశాడు. పళ్ళు రాలిపోతాయి. చల్లి వాళ్ళతో పాటు ఆ స్పాట్ లో మేము ఉన్నాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు తీవ్రవాదులు. కాదు, బాంబులు వేసింది వాళ్ళేనని నా దగ్గర రుజువు ఉంది. ఆ బాంబులు వేసింది మీ నాన్న పెంచి పోషిస్తున్న రౌడీలని నేను చెప్పగలను. వాడు నీ లవర్ కాబట్టి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా? నేను థర్డ్ పర్సన్ కదా, నేను మాట్లాడొచ్చా? ఇంట్లో నిద్రపోతున్న తిలక్ని, రవిని, వీరేశలింగాన్ని, నవీన్ని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారంటారు, నేను సాక్ష్యం. యూనిఫామ్ తీసి తీవ్రవాదులతో కలిసి గంతులు వేసిన నువ్వు సస్పెండ్ అయ్యావరా? ఇది నీ హాస్పిటల్ కాదు, పోలీస్ స్టేషన్. వాళ్ళని ఏ నేరానికి అరెస్ట్ చేశారు? ప్రభుత్వం నిర్వహిస్తున్న క్విట్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని భగ్నం చేశారు. మంత్రుల్ని, వీఐపీల్ని బాంబులతో చంపాలని ప్రయత్నించారు. అబద్ధం, మేమంతా అక్కడికి గాంధీవాదంతో మా నిరసన తెలియజేయాలొచ్చాం. గాంధీ గారు బతుకుంటే ఆయన కూడా సంకెళ్ళేశాడు. పళ్ళు రాలిపోతాయి. వాళ్ళతో పాటు ఆ స్పాట్ లో మేము ఉన్నాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు తీవ్రవాదులు. కాదు, బాంబులు వేసింది వాళ్ళేనని నా దగ్గర రుజువు ఉంది. ఆ బాంబులు వేసింది మీ నాన్న పెంచి పోషిస్తున్న రౌడీలని నేను చెప్పగలను. వాడు నీ లవర్ కాబట్టి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా? నేను థర్డ్ పర్సన్ కదా, నేను మాట్లాడొచ్చా? ఇంట్లో నిద్రపోతున్న తిలక్ని, రవిని, వీరేశలింగాన్ని, నవీన్ని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారంటారు, నేను సాక్ష్యం. యూనిఫామ్ తీసి తీవ్రవాదులతో కలిసి గంతులు వేసిన నువ్వు సస్పెండ్ అయ్యావరా? తమాష్ తిరుపతి, కాకి బట్టలు వేసుకుని కాని పనులు చేయడం కన్నా ఈ యాదవన్న కాఫీ హోటల్లో పనిచేయడం మేలు. కరెక్ట్. రేపు మిమ్మల్ని తీహార్ జైలు షిఫ్ట్ చేస్తున్నా. పొట్టలు కొట్టే పోలీస్ ఉద్యోగం కన్నా పొట్టేలు మాంసం అమ్ముకుని బతకడం మేలు. రేపటి నుంచి నేను అదే పని చేస్తాను. లాటరీ పట్టుకోవడం కన్నా లాండ్రీ పెట్టుకోవడం బెటర్. టోపీ పెట్టుకుని డ్యూటీ చేయడం కన్నా టోలు గేటు దగ్గర టోకెళ్లు చెప్పడం బెటర్. యమ కరెక్ట్. రాత్రికి మెలకుగా ఉండండి, మేలు జరుగుద్ది. యాదవ్, వీళ్ళందరినీ టాడా యాక్ట్ కింద ఎలా అరెస్ట్ చేశారు? మ్యాజిస్ట్రేట్ గారిని అడుగుదాం పద. ఇదిగో ఓరగాళ్ళకేమైనా అయిందో? ఇక్కడ పోలీస్ స్టేషన్ బోర్డు ఉండదు, కురుక్షేత్రం బోర్డు ఉంటది. జీవం తీస్తా. త్రీనాట్టు, నేను చాయ్ దాకా వస్తాను. రెడ్ టైగర్ ఉన్నారు, జాగ్రత్త. నేను త్రీనాట్టు అనుకున్నాడు పిచ్చిస్ అన్నాడు. నవ్విలేస్తా. పోలీస్ స్టేషన్లో లేరు, దవాఖానలో లేరు. కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆనాటి స్వాతంత్ర సమరంలో ఈ రూపాల్లో ఉన్న ఎందరో మహానుభావులు విముక్తి కోసం రక్తం చిందించి అసువులర్పించారు. వారి మాట నినాదంగా, వారి బాట వేదంగా భావించి ప్రాణాలర్పించైనా సరే నల్లదొరతనాన్ని ఈ దేశం నుంచి తరిమి కొడతామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాము. ఎవరు వచ్చారు చూడు. ఎవరు, ఎవరది? వీరా సావర్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు. హాయ్, మీరు నాటకాలు వేస్తారా? బలేగున్నారే. మీ ఆయన ఆడుతున్న నాటకానికి తెర దించడానికే వచ్చాం. ఏమండోయ్, నాటకాలు వాళ్ళు వచ్చారు, డైలాగులు భలే చెప్తున్నారండి. ఏంటయ్యా, చందాల కోసం వచ్చారా? ఏంది పుజమ్మ చేసా? ఏందా సూపు పేక చేస్తారా? ఏడిగా ఏమిటి, అర్ధరాత్రి పూట ఎలా నడిచొస్తున్నావు? నైట్ వాకింగ్. నా పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది మంటలెక్కే. అవును, ఈ ఫేస్ ఎడో చూసినట్టున్నాయే. బ్రాందీ షాపు, శవం, అల్లరి. మీరా బాబు? ఆ రోజు మీరు శవాన్ని అప్పచెప్పి వెళ్ళాక నాకు మలేరియా, పగిడియా, కాట్రియా హోల్సేల్ గా కలిసి వచ్చింది బాబాయ. ఏంది నువ్వు మాకు హెల్ప్ చేయాలి? నేను హెల్ప్ చేయాలా? మీ షాడో పెడితే నా ఎనపెట్టి ఖాళీ అవుతాయి బాబాయ. ఏంది బాబాయ్, పటక్కన ఒక కుచక్కన బయటకు వచ్చింది? పొడిస్తే కసక్కన లోపల కూడా దిగుతుంది. ట్రై చేయనా?